పట్టణ ప్రభుత్వ కార్యక్రమాన్ని విచ్చి చేసిన చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్పర్సన్ గారికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనము ప్రతి వార్డులో ఇవాళ 48 వార్డులో కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికిగాను ప్రతి వార్డులో సూపర్వైజర్స్, స్పెషల్ ఆఫీసర్స్, వార్డ్ కౌన్సిలర్స్, మళ్ళీ వార్డు కమిటీ మెంబర్స్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెప్మా స్టాఫ్ వీళ్ళంతా కూడా వార్డులో తిరిగి అక్కడ కార్యక్రమాలు, ఆ వార్డులో ఉన్న సమస్యలపైన ఒక అవగాహన కల్పించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు పరిశుభ్ర కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ వార్డుకు సంబంధించి ఒక డోజర్, జేసీబీ, ఒక 10 మంది వర్కర్స్ను కూడా ఇవ్వడం, ఏ వార్డుకు ఆ వార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ వార్డులో కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న జేసీబీ డోజర్ కూడా ఆ వార్డులో ఉన్న బుషెస్, తుమ్మ పొదలు, మొక్కలు, ఏమైనా డ్రైనింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ గ్రౌండ్ ఎత్తు తగులు ఉన్నా డోజర్తో సాఫ్ చేయడము, ఏమైనా కాళ్ళ డ్రైన్ క్లీనింగ్ లేబర్లు, అట్లే మహిళా స్వీపర్స్ కూడా వార్డులో వచ్చి పారిశుద్ధ కార్యక్రమాలు చేస్తారు. దీంతో భాగంగా ఇల్లిటరేట్ సర్వే, నిరక్షరాస్యుల సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో ఎంతమంది సంతకం దాని వాళ్ళు ఉన్నారు, అదొకటి. దాంతోపాటు అధికారం భాగం నర్సరీ పెంపకానికి పళ్ళ చెట్టు ఎన్ని అవసరం ఉంటుంది అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మీ వార్డులో ఏమన్నా పోల్స్ రిపేర్ ఉన్నా కూడా, ఇళ్ల పైన వెళ్ళి పోల్స్ పైన కూడా, కరెంట్ వాయిల్ పైన కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అవి కూడా తీయడం జరుగుతుంది. త్వరలోనే దీనిలో మనకు చెత్తబుట్టలు పంపిణీ కూడా ఉంటుంది. ప్రతి వార్డులో కూడా ఇంటింటికి చెత్తబుట్టలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు వార్డులో తిరుగుకుంటూ వార్డ్ కౌన్సిలర్స్ మరియు స్పెషల్ ఆఫీసర్స్ మీరు వార్డులో తిరిగి వార్డు సమస్యలను స్పెషల్ ఆఫీసర్స్ గ్రహించిన వాళ్ళు మాకు చేస్తే మేము ఒక ప్రణాళిక పరంగా మేము దాన్ని ఒకటి రిపోర్ట్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏంటివి, ఇప్పుడు ఈ 10 రోజులు ఏం చేయాలి, నెక్స్ట్ తర్వాత ఏం చేయాలని చెప్పేసి కార్యక్రమాలు చేయాలి. గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగా శ్రావణి గారికి మరియు వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, వార్డు కౌన్సిలర్ రేణుక గారి, నివాసితులకు, పెద్దలకి, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. మనము ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఫంక్షన్ లోపల, భోజనాల లోపల ఎంతమంది వచ్చిపోయినా కానీ ఆ ప్రదేశం అనేది శుభ్రంగా ఉంటుంది. అట్లా మనం ప్లేట్లు, తిన్న ప్లేట్లు కూడా పెట్టడానికి సరైన డస్ట్బిన్లు పెట్టినట్టయితే అందరూ అక్కడే పెట్టేస్తారు. శుభ్రంగా చేతులు కడుక్కోవడానికి ఒక మంచి ప్లేస్ అంటే నల్లాలు కింద అరేంజ్ చేస్తే అక్కడే చేతులు కడుక్కుంటారు. అట్లా కాకుండా ఏం పెట్టకపోతే ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్న ప్లేట్ అక్కడ పెట్టేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. అవునా కాదా? ఇప్పుడు మీరు తిరుపతి చూడండి, తిరుమల దేవస్థానంలో రోజుకు 50,000 నుంచి 100,000 వస్తారు. కానీ ఎంత నీట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా మనం దీన్ని అపరిశుభ్రం చేయొద్దు అనేది వాళ్ళలో ఒక అవగాహన కలుగుతుంది. అందుకనే మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మన పట్టణాలన్నింటినీ కూడా, ఇన్ని రోజులు మనం పల్లెలను అన్నీ శుభ్రపరచుకున్నాం, ఇప్పుడు పట్టణాల్లో కూడా అట్టి శుభ్రత. ఎందుకంటే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా ఆ బిల్డింగ్ పక్కకి ఒక, ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం, ఈ ఖాళీ ప్లేస్ ఉంది, దీని పక్కన తుమ్మలు ఉండడం వల్ల అందరూ ఏం చేస్తారు, తీసుకొచ్చి చెత్త అక్కడ బారేస్తూ ఉన్నారు. ఆ చెత్త అక్కడ బారేయడం వల్ల ఏమవుతుంది, ఈగల దోమలు పెరుగుతున్నాయి, ఆ ఈగల దోమల వల్ల జబ్బులు వస్తున్నాయి. ఇంత పెద్ద బిల్డింగ్లు ఉండడం మనకు జబ్బులు రావడం, మన ఇల్లు ఒక్కటే నీట్గా ఉంటుకుంటే సరిపోదు. కాబట్టి మీ అందరి ఆలోచనల మేరకు, మీ అవసరాల మేరకు, ఈ వార్డులో ఉన్న వాళ్ళ అవసరాల మేరకు ఎక్కడ ఏ మోరి కట్టాలి, ఎక్కడ సరైన, ఇప్పుడు మోర్లు కడతా ఉన్నారు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకళ్ళ పైకి ఉంటుంది, ఒకళ్ళ కిందికి ఉంటుంది. సో అవన్నీ కరెక్ట్గా అవసరాల మేరకు, కరెంటు పోల్స్ కూడా అవసరాల మేరకు, కొందరు ఇల్లు కట్టుకుంటారు అంతకుముందే అది మనం పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టేటప్పుడు పైన వైర్లు పోతూ ఉంటాయి. సో అలాంటివి కూడా ఇప్పుడు తీసివేసి మనం కరెక్ట్గా మోర్లు కట్టుకోవడానికి, ఎక్కడైనా కల్వర్ట్ కట్టడానికి, తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ తీసేసి కరెక్ట్గా మన రోడ్డు వెడల్పు పెట్టుకొని, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం పీల్చుకునే గాలి కూడా మంచి ఆక్సిజన్తోనే ఉండే గాలి రావడానికి చెట్లను కూడా పెంచినట్టయితే మన నగరం పరిశుభ్రంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ పరంగా చేసేదే కాకుండా ఈ అప్లిఫ్ట్ చేసిన దాన్ని
జనాల్లో కూడా బాధ్యత పెంచడానికి ఈ పట్టణ ప్రగతి అనేది మనం నిర్వహించుకుంటున్నాం. ఇది డ్రైనేజ్ ఎంబడి ఎంత మన చెట్లు ఉన్నాయి, బుషెస్ ఉన్నాయి, సో అవన్నింటినీ తీసే పరిశుభ్రత కొరకై మన సీఎం గారు మనకు ఎంతగానో మంచి అవకాశం ఇచ్చారు. మన 7th వార్డులో ఎటువంటి డస్ట్ కానీ, రోడ్డు పక్కన చెత్త వేయడం కానీ, అలాగే మనము ప్రతిరోజు మనము ఇంట్లో వాడే చెత్తను కేవలం చెత్త డబ్బాలోనే వేయాలి. మన 7th వార్డుకు కంపల్సరీ చెత్త బండ్లు టాప్టెర్లు వస్తాయి. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంట్లో వాడిన చెత్తను రోడ్డు పక్కన కానీ ఖాళీ ప్లేస్లలో వేయకుండా దయచేసి మన 7th వార్డు ప్రజలకు ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు వాడే చెత్తను బయట వేయకుండా మన బండి వచ్చినప్పుడు అందులో వేయండి. అప్పుడు మన 7th వార్డుకు చాలా చాలా మంచి జరుగుతాయి. అలానే మనం ఇంటింటికి కూడా మొక్కలు పెట్టుకున్నాము. మనకు ఎంతో అవకాశం ఇచ్చినారు ఈ పట్టణము పరిశుభ్రత కొరకై మనకు సీఎం గారు, మా నాన్నగారు, మా నాన్న ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు కూడా ఎంతగానో మనము ఉన్న వార్డులను ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. దయచేసి మీరందరూ సహకరించండి. అలాగే ఇంత మంచి ప్రోగ్రాము మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు రావడం ఇంత మంచి అవకాశాన్ని బట్టి చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన 7వ వార్డుని ఎంతగానో పరిశుభ్రతగా ఉంచుకొని మన ఎమ్మెల్యే గారికి ఎంతగానో మంచి గిఫ్ట్గా ఇవ్వాలని మనం అందరము అనుకుందాం. అలానే చేద్దాము. మన వార్డు విషయంలో మోరీలు తీసే విషయంలో కానీ, రోడ్లు ఊసే విషయంలో కానీ మనకు స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇచ్చారు. ఈరోజు నుంచి 10 రోజుల పాటు మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. దయచేసి మీరందరూ ప్రజలు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రగతిలో భాగంగా మొట్టమొదట పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మోర్లు కానీ, డ్రైనేజీలు, రోడ్లు మరియు ఎలాంటి పొదలు అట్లాంటి బుషెస్ ఉన్నా కానీ అవన్నీ క్లీన్ చేసుకోవాలని చెప్పి మనకు మెయిన్ ఉద్దేశంగా ఇది తయారు చేయడం జరిగింది. మరియు రోడ్లు నల్లాలు వాటర్ ఫెసిలిటీ లేకుండా కానీ అది వార్డు కౌన్సిలర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చినప్పుడు మీరు 60 మంది కమిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఎంబట ఉండి వాళ్ళకు సమస్యలు విన్నవించినట్టయితే వాళ్ళకి కరెక్ట్ అర్థమవుతాయి. ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు ఈ 60 మంది కాకుండా ఆ ఏరియాలో ఉన్న ఈ ఇంటోళ్ళని కూడా కలుపుకొని సమస్యలు ఏంటి అని చెప్తే మాత్రం వాళ్ళకు అవగాహన తొందరగా వస్తుంది. ఎందుకంటే ఈ 60 మందిలో ఆ గల్లీకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ సమస్యలలో ఈ 60 మందిలో కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆ గల్లీలో ఉన్న సభ్యులు కూడా వాళ్ళకి ఏంటంటే మొత్తం వివరించాలి, మా ప్రాబ్లంకి ఇది ఉంది, ఈ విధంగా చేయాలని చెప్పి ప్రజలు సహకరిస్తేనే పట్టణాభివృద్ధి జరుగుతుంది. ప్రజలు సహకరించకపోతే ఆఫీసర్లు కానీ ఎవరు కానీ ఎవరు ఏం చేయలేరు. ప్రజలు అందరు దగ్గరుండి సహకరించాలి. చెత్త కూడా ప్రభుత్వం ఎత్తుతలేదు, రిక్షా అస్తలేదు, అదెత్తలేదు అని అనుడే కానీ మనం ఎక్కడ ఇస్తున్నాం అనేది మాత్రం ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు ఇక్కడ ఖాళీ జాగా ఉందంటే తీసుకుపోయి ఖాళీ జాగాలు వేసి ఎత్తురు, కానీ మన ఇంటి పక్కకే వేసుకుంటున్నాం అనేది అర్థం. నా ఇంట్లో చిత్త పక్క కొట్టేదని ఆలోచిస్తారు కానీ మళ్ళీ దీంతో జోమజం అవుతుందని ఎవరు ఆలోచించలేదు. అట్లాంటప్పుడు మనం చెత్త డబ్బాలు ఇప్పుడు తడి పొడి చెత్త మున్సిపాల్ నుంచి డబ్బాలు వస్తాయి అన్నని వేసి రిక్షా బాయ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇవ్వండి. అది లేనప్పుడు కంపల్సరీ మీ వార్డు కౌన్సిలర్ కానీ ఫోన్ చేసినట్టయితే మీకు పిన్ పాయింట్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు ప్రతి జాగల వార్డు ఏది జవాన్ది నెంబరు, లైన్మెన్ నెంబరు అవన్నీ వేయడం జరుగుతుంది. మీరు వాళ్ళకు డైరెక్ట్ ఫోన్ చేసినా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. దయచేసి రోడ్ల మీద కానీ మోర్లలో చెత్త వేసుడు ఏంటంటే మోర్లే ప్లాస్టిక్ కవర్లు అయితే మీ మోరి మీ ఇంటి ముంగటి నుంచే జరగకుండా అక్కడనే ఆగిపోతుంది, దాంతో దోమలు జమ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడక్కడ క్లీన్గా మీరు ఉంచుకుంటేనే అది కరెక్ట్ జరుగుతుంది. ఎప్పటికీ ప్రభుత్వం చేస్తలేదు అనే దానికంటే మన బాధ్యత కూడా ఎంత ఉందో మనం గుర్తించాలి. అది మనం గుర్తిస్తలేము.
మనం గుర్తించుకొని పనిచేసినప్పుడే వార్డు కానీ మన ఊరు కానీ అది ఉంటుంది. మనకి ఇప్పుడు ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, ఈ పిచ్చి మొక్కలు కాకుండా వాడకట్ల ఏమైనా చెట్లు అవసరం ఉంటే ఓపెన్ ప్లేసెస్ ఏది ఉన్నా కానీ చెప్తే దానికి పార్కులు తయారు చేయడానికి కూడా మున్సిపాల్ సిద్ధంగా ఉంది. ఇక్కడికి నాతో పాటు మన గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు కూడా రావాల్సింది. వారికి రావాలని చాలా ఉండేది, ఎందుకంటే ఇవాళ పల్లె ప్రగతిలోని పట్టణ ప్రగతిలోని మొదటి రోజు ఇక్కడికి వచ్చి మీ అందరికీ తన అమూల్యమైన స్పీచ్ని ఇవ్వాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సమయభంగం అయింది, ఎందుకంటే మన దాంతో పాటు మన ఎమ్మెల్యే సార్ గారికి రాయకల్ కూడా ఉంది కదా, సో అక్కడ నుంచి ఫోన్ రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వారి తరఫున నన్ను ఇక్కడికి పంపించారు మీ అందరికీ మిమ్మల్ని ఉద్దేశించి ఇక్కడ నా వారి యొక్క స్పీచ్ని ఇక్కడ ఇవ్వమని. అలాగే అనే ఒక కార్యక్రమాన్ని మన సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు మన సర్పంచ్ల ఎలక్షన్లు అయిన తర్వాత. వాళ్ళు అదొక అవకాశంగా తీసుకొని మళ్ళీ పల్లెలందరినీ కూడా, ఇంతకుముందు పల్లెలంటే ఓ రోడ్డు సౌకర్యం లేకపోతుండే, వాటర్ లేకపోతుండే, పట్టణాలంటే ఇలా పెద్దగా చూసేవా వాళ్ళు పట్టణాలలో ఉంటారు మేము పల్లెల్లో ఉన్నాం అని ఒక చూస్తుండే ఇంతకుముందు. కానీ ఇప్పుడు అలా లేదు, పల్లె ప్రగతి వచ్చిన తర్వాత ఎలా అయిందంటే రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ముఖ్యంగా పచ్చగా కలకలలాడుతున్నాయి, చెట్లన్నీ పెట్టుకొని మనకంటే మంచిగా పెంచుకుంటున్నారు వాళ్ళు. పల్లె ప్రగతి ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అంటే ఆ గ్రామంలో, ఈ గ్రామంలో ఉంది అంటే ఆ గ్రామం సర్పంచ్ మంచి అందరినీ తీసుకొని వచ్చి గ్యాదర్ చేసుకొని వచ్చి అక్కలు అన్నలు అందరూ మంచి దగ్గరకు వచ్చి మేముంటాం మేము చేసుకుంటాం ఈ మా ఇల్లులాగానే అని పల్లెలు అంతా బాగా చేసుకున్నారు. ఇప్పుడు మీరు పల్లెల్లో ఒక్కొక్క పల్లెని చూస్తేనే తెలుస్తుంది పచ్చగా మంచిగా కనిపిస్తున్నాయి, నీట్గా చెత్తబుట్టలు కూడా ఇక్కడ చెత్తబుట్టలు అక్కడే మంచిగా చెత్తనందులో వేస్తున్నారు, బయట కూడా ఎక్కడ కనిపించట్లేదు. అలాంటి పల్లె ప్రగతి ప్రోగ్రామ్ని అలా సక్సెస్ చేశారు అందరూ. అలాగే ఆ ప్రోగ్రామ్ చూసే మన సీఎం కేసీఆర్ గారు కూడా, మన సీఎం గారు కూడా పట్టణ ప్రగతి అనే ఒక ప్రోగ్రామ్ని మనకు అనుగుణంగా స్టార్ట్ చేశారు. మన పట్టణాల కోసం స్టార్ట్ చేసి మనకి ఇచ్చారు 10 రోజులు. మీరందరూ అనుకుంటున్నారు 10 రోజుల ప్రోగ్రామ్ కదా, సరే 10 రోజులే చేద్దామని అనుకుంటున్నారు. అలా కాదు, 10 రోజులు తిరిగి ఏమేమి ఉన్నాయి, ఏమేమి అవసరం, పెద్ద పెద్ద పనులు ఏమేమి ఉన్నాయని చూడమన్నారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మేము కూడా మీ దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటాం, ఈ 10 రోజులనే మాత్రం కాదు ఎప్పుడు వస్తూనే ఉంటాం. మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మన కౌన్సిలర్ గారు ఇక్కడ పల్లెకు రేణుక గారు ఉన్నారు అక్క, మనకి ఎప్పుడు మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. అలాగే మీరందరూ కూడా ప్రభుత్వం అని చూసుకోకండి, ఎందుకంటే ఈ వార్డులో వార్డ్ కమిటీలు వేశారు, యువకుల కమిటీ ఒకటని, మహిళల కమిటీ ఒకటని, అలాగే మేధావుల వర్గం అని, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు, మన పెద్దలు, వాళ్ళ సలహాలు సూచనలు కూడా మనందరికీ అవసరం, వాళ్ళ కమిటీ ఒకటని వేశారు. వాళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చారు, మన స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు ఇక్కడ. అలాగే వీళ్ళందరికీ కూడా సూపర్విజన్ ఆఫీసర్ గారు ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ మన ఆర్పీ కూడా తిరుగుతుంటారు మీ ఇంటింటికి వచ్చి, వాళ్ళందరూ కూడా తిరుగుతుంటారు. మీకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా, ఒక దగ్గర ప్లేస్ ఖాళీ ఉంది, అందులో పిచ్చి మొక్కలు ముళ్ళ చెట్లు పెరిగాయి, అది చూపించండి, అది చెప్పండి, మీ దగ్గర ఎక్కడైనా ఉంటే అది చెప్పండి, ఒక దగ్గర చెత్త ఎక్కువ ఉంది అది చెప్పండి, అలాగే డ్రైనేజీలు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నాయి, స్టక్ అయిపోయి ఉన్నాయి, అమురుగు నీరు ఒక దగ్గర అది చెప్పండి, వాళ్ళ దృష్టికి తీసుకురండి. అలాగే పాడుబడ్డ భవనాలు ఉంటాయి అవి కూడా చెప్పండి, వాటిని నీట్గా చేసేస్తారు. ఎందుకంటే ఈ 10 రోజులలో ప్రతిరోజు ఒక్కొక్క వార్డులో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. వార్డ్ కమిటీ మెంబర్లు, స్పెషల్ ఆఫీసర్లు, కౌన్సిలర్లు గారు వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. మేము మన ఎమ్మెల్యే సార్ అయినా నేనైనా కూడా ఒక రోజుకి 5 వార్డుల చొప్పున పెట్టుకున్నాం. ఈరోజు మన వార్డుకి వచ్చాము, ఎందుకంటే 48 వార్డులు కదా, మేము కూడా అందరి వార్డులకు వెళ్ళాలి కదా. సో 5 వార్డులు మేము వస్తాము, మాతో పాటు ఒక జేసీపీ వస్తుంది, ఒక బ్లేడ్ ట్రాక్టర్ వస్తుంది, ఒక 2 ట్రాక్టర్లు వస్తాయి వార్డు చొప్పున వార్డుకి. అలాగే మన మున్సిపల్ స్టాఫ్ వస్తారు చెత్తలు ఊడవడానికి, ఈ డ్రైనేజీలు క్లీన్ చేయడానికి, దానికి కూడా మన ఎలక్ట్రిసిటీ లైన్మెన్లు, లైట్లు చూడడానికి, విరిగిపోయిన స్తంభాలు, ఫోన్లు అవి కూడా, అలాగే లూజ్ వైర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా. వీరందరూ ఈ అవకాశాన్ని, వీళ్ళందరూ మీ దగ్గరకు వస్తున్నారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళే రావాలి చేయాలి అనుకోకండి. మనది మన పని, మన వాడు మన ఇల్లు లాగానే అనుకొని అందరూ ముందుకు వచ్చి అయ్యో మనల్ని పిలవలేదు, మనల్ని చేయలేదు అని అనుకోకండి. మనవాడు కదా, మన వాళ్ళే, దగ్గరికి రండి, చెప్పండి, చేయండి, ఇది ఉందన్నా, ఇది ఉందక్క మా దగ్గర, మనం చేసుకుందామని వెనుకను తీసుకెళ్ళండి, చెప్పండి, మీరు ముందుకు రండి అందరూ కలిసి, వాళ్ళే మన దగ్గరికి రావాలని ఉంది, మనం ముందుకు వద్దాం, మన వాడు ఇది, మన పల్లెలాగా మనం ముందుకు వెళ్ళాలి, అందరూ కలిసి చేసుకోవాలి. అలానే చెత్త కూడా, ఎందుకంటే ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మనం ముందు చెత్త మీద దృష్టి పెట్టాలి, దీనివల్లనే మనకు రోగాలు బాగా అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మన ఇళ్లలో కంటే హాస్పిటల్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు, రోజు అక్కడ అడ్మిట్ అయ్యి, ఎందుకు, ఇది మన దగ్గరే ఉంది ప్రాబ్లం అంతా కూడా. చెత్త అనేది మనం రేపో మాపో చెత్తబుట్టలు కూడా ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి, ఒక 66,000 చెత్తబుట్టలు వచ్చినాయి. ఎందుకంటే తడి చెత్త, పొడి చెత్త రెండు వేరు వేరు చేయడానికని
ఒకటి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది తడి చెత్త కోసం, ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది నీలం రంగులో ఉంటుంది పొడి చెత్త కోసం. వాళ్ళు మీకు ఇస్తారు, ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది రెండు రెండు చొప్పున. ఇచ్చినప్పుడు మన తడి చెత్తని, అంటే మన ఇంట్లో వాడిన అంట్లు కానీ, మన కూరగాయలు తరిగిన తర్వాత అది కానీ, అలాంటి తడి చెత్త అనేది ఒక బుట్టలో, పొడి చెత్త మన కాటన్ డబ్బాలు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, మనం ఇంట్లో ఊడ్చుకున్న దుమ్ము అదంతా కానీ పొడి చెత్త రూపంలో సపరేట్గా పెట్టుకొని మన ఇంటి ప్రతి ఇంటింటికి కూడా ట్రాక్టర్లు తిరుగుతూ మన ఇంటి ముందుకే వస్తాయి. దానివల్ల పందులు, కుక్కలు, దోమలు, వీందన్నిటి వల్ల జ్వరాలు, వాంతులు, విరోచనాలు, ఇవన్నీ మనకే ప్రాబ్లం. అందుకని ఈ ఈ 10 డేస్లో కూడా ఎక్కడెక్కడ చెత్త ఉందో కూడా అదంతా క్లీన్ చేయించుకోండి. ఈ 10 డేస్ క్లీన్ చేయించుకుంటాం కానీ అది మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు చేస్తాము, తర్వాత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మళ్ళీ స్పెషల్గా చూసుకోండి, మన స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు, మున్సిపల్ వాళ్ళు, మున్సిపల్ తరఫున వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎప్పుడు సిబ్బంది తిరుగుతూనే ఉంటారు, వాళ్ళతో కూడా చెప్పి చేయించుకోండి. అలాగే మీ తరఫున కూడా చెత్త అక్కడిక్కడ పడేయకుండా ఆ చెత్త బండి, ఇప్పుడు ఇంతకుముందు విజిల్ ఉండే, ఇప్పుడు ఒక పాటతో వస్తుంది చెత్తబండి, చిన్నమ్మ చెత్తబండి అని ఇవాళే ప్రారంభం చేశాము. ఒక పాటతో గట్టిగా మైక్ పెట్టుకొని వస్తారు, వాళ్ళకి ఇచ్చేసేయండి. చెత్త బుట్టలు కూడా తొందరలోనే వస్తాయి. అదొకసారి దయచేసి మాకు సహకరించి వేరు చేసి ఇవ్వండి, ఎందుకంటే మనకే ఈజీ అవుతుంది దోమలు, ఈ రోగాలు ఇవేం లేకుండా. అలానే మన ఆర్పి వాళ్ళు కూడా వస్తారు, ప్రతి 10 రోజులు తిరుగుతూ ఉంటారు. మీకు ఏమేమి మొక్కలు కావాలో వాళ్ళు రాసుకుంటారు డీటెయిల్గా, మొక్కలు తీసుకోండి, మీకు నచ్చినవి తీసుకోండి, వాళ్ళు చెప్తుంటారు మీకు ఏ మొక్కలు కావాలి అని. వాళ్ళ విషయంలో వాళ్ళకి సహకరించాలి. ఎమ్మెల్యే గారికి కూడా, కలెక్టర్ గారు కూడా మంచి డైనమిక్ కలెక్టర్తో వచ్చారు మనకు. కలెక్టర్ గారు కూడా మనకు అన్ని విషయాల్లో సహాయం అందజేస్తున్నారు. నిధులు కూడా భారీ ఎత్తున నెల నెలకు మంజూరు అవుతున్నాయి. మంచిగా మార్చుకోవచ్చు మన పట్టణాన్ని. అలాగే ఒక పట్టణం అనేది మంచి పట్టణంగా తయారవ్వాలంటే ఒక వార్డు నుంచే మొదలవ్వాలి. అలాంటి ఒక వార్డు మన చేతుల్లోనే ఉంది, మన అందరి చేతుల్లోనే ఉంది. మన కౌన్సిలర్లు కానీ, మేము కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారి దృష్టికి తీసుకొని వస్తే మాకు తెలుపుతారు, మేము వెళ్ళి మన కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి వారి దృష్టికి తీసుకొని వెళ్తాం. అలాగే మనందరం కూడా ఒక కుటుంబంలాగా ముందుకు వెళ్ళాము. ఇదొకటి ప్రతి ఒక్కరి బాధ్యతగా, ఏ నా ఇల్లు నేను చూసుకుంటున్నాను అన్నట్టుగా కూడా మీరందరూ మాకు సహకరించండి. ఇది ఒక విన్నపం మీ అందరికీ కూడా. అలాగే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా, మీ మీద నేను పెద్ద బాధ్యత ఉంది, ఇంట్లో ఇంట్లో చెత్తను మంచిగా బయటపడేయకుండా ఆటోలకు వాళ్ళు అప్పగించడం, దయచేసి మాకు సహకరించండి. మీ అందరి సహాయ సహకారాలతోని ఒక మంచి పట్టణాన్ని మనం తయారు చేసుకుందాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఒక మంచి సుందరీకరణ దిశగా మనం ముందడుగేద్దాం. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. జై తెలంగాణ. అన్నా పోయి బాబు పోను పేరు.